సార్ మరి ఆర్జీవి గారిని ఆయన తల తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఒక లైవ్ డిబేట్లో కొలికపూడి శ్రీనివాసరావు గారు అమరావతి ఉద్యమ నేత ఆయన అనౌన్స్ చేశారు. సో అప్పటికీ జర్నలిస్ట్ వాదిస్తూనే ఉన్నారు ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పేసి, అయినా కూడా దీన్ని రిపీట్ రిపీట్ అంటూ రిపీట్ చేయడం కూడా మనం చూస్తాం. సో దీనిపైన ఆర్జీవి గారు కూడా స్పందించారు, కంప్లైంట్ కూడా చేయడం చూస్తున్నాం. మరి మొత్తం పరిణామాన్ని ఏ విధంగా చూడొచ్చు, మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు కళాకారుడికి తను అనుకున్న కథతో సినిమా తీసే స్వేచ్ఛ ఖచ్చితంగా ఉంటుంది. అది లేకపోతే అక్కడ ప్రజాస్వామ్యం ఉంది అని అనుకోలేము. నీకు నచ్చని విషయాన్ని కథగా రాస్తే చంపేస్తాము అనేది ఇంతకుముందు శాటానిక్ వర్సెస్ అనే ఒక రచన విషయంలో ఆ రచయితని చంపేయమని చెప్పి మత పెద్దలు ప్రకటించారు ఆ రోజుల్లో. అలాంటి ఒక ఫత్వా జారీ చేశాడు ఇతను కొలికిపోటి. ఇది అతన్ని ఇమ్మీడియట్గా, ఇది ప్రజాస్వామ్య దేశం అయి ఉంటే సీరియస్గా అతని మీద కేసు పెట్టి లోపలయ్యాలి కొలికిపూడి శ్రీనివాసరావు అని. అలాగే ఆ అది టెలికాస్ట్ చేసినటువంటి రిపీటెడ్గా అతనితో మాట్లాడించి ఎంజాయ్ చేసినటువంటి సాంబశివరావు యాంకర్, ఆయన్ని బంక్ సాంబశివరావు అంటారు. ఆయన ప్రొఫెషనల్ ఇదేం కాదు. ఆయన తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని అనటం కన్నా కూడా తెలుగుదేశం మనిషి. అది తెలుగుదేశం స్టాండ్ తీసుకున్నటువంటి ఛానల్ TV5. TV5లోనే జరిగింది ఇది. సో TV5 అనేది తెలుగుదేశం స్టాండ్ తీసుకున్నటువంటి ఛానల్. ఈయనేమో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తగా వ్యవహరించేటువంటి యాంకరు. ఆయనేమో తెలుగుదేశం పార్టీ మెప్పు కోసం ఏం మాట్లాడటానికైనా సిద్ధపడిపోయినటువంటి నాయకుడు. అమరావతి ఉద్యమం ఏమిటి అసలు? అమరావతి ఎందుకు ఉద్యమం చేయాలి? ఎవరికోసం చేస్తున్నారు అక్కడ ఉద్యమం? అమరావతి ప్రాంత ప్రజలే కదా నిర్మోహమాటంగా మాకు రాజధాని అక్కర్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంది. అమరావతి ప్రాంతంలో ఏ నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ గెలవలేదు 2019 ఎన్నికల్లో. రాజధాని ఉండదు మేము ఓడిపోతే, జగన్ గెలిస్తే రాజధాని ఉండదు, రాజధాని కావాలంటే తెలుగుదేశాన్ని గెలిపించండి అని పదే పదే ఇంటింటికి వెళ్ళి చెప్పారండి. జనం జగన్ని గెలిపించారంటే మాకు రాజధాని అక్కర్లేదని చెప్పినట్టేగా. మరి ఇంకేంటి గొడవ అక్కడ? అమరావతి ఉద్యమం ఏమిటి? అమరావతి ఉద్యమం పేరుతో కొలికిపూడి శ్రీనివాసరావు లాంటి తెలుగుదేశం మెప్పు పొందటం కోసం చేస్తున్న ప్రయత్నం ఇదంతా. తెలుగుదేశం పార్టీ విధానాల మీద విమర్శ పెడుతూ, విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది, ఏ పార్టీనైనా ఎవరైనా విమర్శించవచ్చు, విమర్శించకూడదు అని ఎవరు చెప్పలే ఎక్కడ, ఎక్కడా లేదు. గౌరవప్రదంగా ఒక క్రిటిసిజం పెట్టచ్చు, సినిమాలు క్రిటికల్గా తీయవచ్చు, తప్పేమీ లేదు దానిలో. ఒకరు కథ ఎట్లా రాస్తారో అలాగే ఒక సినిమా కూడా క్రిటికల్గా తీయవచ్చు. అదే చేశాడు ఆయన. రామ్ గోపాల్ వర్మ తనకి అనిపించినది జగన్మోహన్ రెడ్డి ప్రయాణంలో చంద్రబాబు పాత్ర, సోనియా గాంధీ పాత్ర, వీటి గురించి తనకు అనిపించిన విషయాలు, తను పరిశోధనలో తేలిన విషయాలు, వాటిని ఒక కథగా రాసుకుని తెరకెక్కించాడు. తను అనుకున్న కథలో పాత్రలు ఉన్నాయి, ఇప్పుడు బయట బతికి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఉంది, చంద్రబాబు క్యారెక్టర్ ఉంది, లోకేష్ క్యారెక్టర్ ఉంది. ఈ ఉన్నటువంటి పాత్రల్ని తీసుకుని సినిమా తీశాడు ఆయన. ఈ జీవించి ఉన్న వాళ్ళ పాత్రలు తీసుకుని సినిమా ఎలా తీస్తారు అని చెప్పి ఈ కొలికిపూడి శ్రీనివాసరావు ఎవరి మొప్పు కోసం పాకులాడుతున్నాడో ఆ లోకేష్ గారు ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇది ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి స్టే ఇవ్వండి అని కూడా అడిగాడు ఆయన. అంటే ఎన్నికలని ప్రభావితం చేస్తుంది ఈ సినిమా అని ఎలా అనుకుంటున్నారు మీరు? మీరు గెలిచేస్తామనే ఊపులో ఉన్నారు కదా, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు కదా,
మరి మీకేంటి భయం? వర్మ సినిమాకి మీకేమిటి భయం? ఈ సినిమా ప్రభావితం చేసేస్తుందా ఓటర్ని? అంటే ఇందులో నిజాలు చెప్పాడా వర్మ కొంప తీసి? నిజాలని మీరు ఫీల్ అవుతున్నారా? ఈ నిజాలు ప్రజలకు తెలిసిపోతే మాకు ఓటేయరని భయపడుతున్నారా? ఇదో కోణం ఉంది కదా, మీరు కోర్టుకు వెళ్ళకుండా సైలెంట్గా నోరు మూసుకుని ఉండుంటే ఆ సినిమా రిలీజ్ అయిపోయేది, అది ఒక రోజు రెండు రోజులు ఆడేది. జనానికి తెలియని విషయాలేం కాదు కదా ఇవేవి. జనానికి తెలిసిన విషయాలు, పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలనే వర్మ తన పద్ధతిలో షూట్ చేశాడు అంతే. దాని గురించి మీరు భయపడి రాద్ధాంతం చేయటువంటి కోర్టులకు వెళ్ళి, కోర్టుకు వెళ్ళేమో కేసేస్తాడు నాయకుడు, కార్యకర్త గారేమో ఓ టీవీ ఛానల్లో కూర్చుని ఆ డైరెక్టర్ తల తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తాను అని మాట్లాడతాడు. రేపు పొద్దున్న వర్మ తల తీసుకెళ్తే కోటి రూపాయలు ఇస్తాడా? ఎక్కడ జరుగుతుంది ఈ ప్రోగ్రాం? ఏ వేదిక మీద, ఏ వేదిక మీద జరుగుతుంది? TV5 వేదిక మీద కోటి రూపాయలు ఇస్తాడా ఆయన? వర్మ సినిమా తీస్తే కోటి ఏమిటి? ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వాలి కదా. కోటి రూపాయలు అనేది నథింగ్. కాబట్టి కొలిగిపూడి శ్రీనివాసరావు రేటు పెంచవచ్చు ఒక పద్ధతి. నిజంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటే వర్మ సినిమా రిలీజ్ అవ్వాలి, కొలిగిపూడి శ్రీనివాసరావుని లోపలయ్యాలి. లోకేష్ కోర్టుకు వెళ్ళాడు, కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఒక మాట, స్టే ఇవ్వడం కుదరదు, విచారణ అయితే చేస్తాము అని. ఏం విచారణ చేస్తారు వాళ్ళు? ఆయన చెప్పినటువంటి జీవించి ఉన్నటువంటి పాత్రలను పెట్టి, మనుషుల్ని పెట్టి, వాళ్ళ పేర్లు పెట్టి సినిమా తీశాడు. దీని ప్రభావంతో వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లు ఎటేయాలనేది నిర్ణయించుకునే ప్రమాదం ఉంది, ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ సినిమా అని కదా నువ్వు వేసింది కేసు, దీని మీద విచారణ చేస్తాను అంది కోర్టు. ఇలా ఉన్న పాత్రల్ని తీసుకుని సినిమాలు తీయటం అనేది ఇప్పుడు కొత్తగా వర్మ చేస్తోంది కాదుగా. ఇంతకుముందు ఈ లోకేష్ అనే ఆయనకు ఒక తాతగారు ఉన్నాడు, ఆయన్ని నందమూరి తారక రామారావు అని పిలుచుకుంటారు ప్రజలు. ఆ విషయం అతనికి తెలుసో తెలియదో నాకు తెలియదు. ఆయన పుట్టపర్తి సాయిబాబా అనే ఆయన బతుకుండగానే ఆయన్ని పోలిన పాత్రతో సినిమా తీశాడు. అది సెన్సార్ వాళ్ళు ఆపారు. ఎందుకు ఆపారు? మా సినిమా అని అడిగాడు ఆయన. అడిగితే పుట్టపర్తి సాయిబాబా అని పోలిన పాత్ర ఉంది మీ సినిమాలో, ఆ పాత్ర తాగుతుంది, అన్నీ చేస్తుంది, కాషాయం వేసుకుని సాయిబాబా లాగానే ఉంటాడు. సత్యనారాయణ వేశాడు ఆ క్యారెక్టర్. ఒక గుమ్మడికాయ ఉంటుంది అతని పక్కన, ఆ గుమ్మడికాయ తొడిమ తీస్తే లోపల మందు బాటిల్ ఉంటుంది, తీసుకుని కొంచెం పోసుకుని తాగుతూ ఉంటాడు. ఇలాంటి సీన్స్ అన్నీ ఉన్నాయి సినిమాలో. పుట్టపర్తి సాయిబాబాను అవమాన పరిచేదిగా ఉంది మీ సినిమా, అందుకని మేము సర్టిఫికెట్ ఇవ్వలేమని చెప్పారు. చెప్పిన తర్వాత అది పైకి కమిటీలకు రిఫర్ చేశారు. రామారావు గారు వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పాడు, నర్సరాజు గారి సలహా తీసుకుని. ఆయన ఏం చెప్పాడంటే, కమిటీ ముందు నిలబడి ఆ సినిమాకి ప్రొడ్యూసర్ NTR, ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, సాయిబాబా ఎలా ఉంటాడో నాకు తెలియదు, ఇతను సాయిబాబాలాగా ఉన్నాడని మీరు ఎలా చెప్తారు అని అడిగాడు ఆయన. అదేంటి, సాయిబాబా హెయిర్ స్టైలు, నీ సినిమాలో క్యారెక్టరు, సత్యనారాయణ చేసిన క్యారెక్టర్ హెయిర్ స్టైలు ఒకటే కదా అన్నారు. అది నాకు తెలియదండి, నేను మాయల పక్కీరు విగ్గు అద్దెకి తెచ్చి ఇతనికి వాడా, దానికి రోజుకు 30 రూపాయలు 40 రూపాయలు అద్దె ఆ రోజుల్లో. మేము ఫలానా స్టూడియోలో తెచ్చాం, ఎందుకో బిల్లులు అని చెప్పేసి బిల్లులు సమర్పించాడు. అంతకు మించి సాయిబాబాకి మాకు ఏ సంబంధమూ లేదు. ఒకవేళ సాయిబాబా మాయల పక్కీరుని కాపీ కొట్టాడేమో మాకు తెలియదు, మేమైతే మాయల పక్కీరుని ఫాలో అయ్యాం. మాయల పక్కీరు, సాయిబాబా ఇలా పదే పదే అనేసరికి చిరాకేసి ఇతను ఇంకా ఇబ్బంది పెడుతున్నాడు అని భావించి సరే రిలీజ్ చేసుకొని సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, అది వేరే గొడవ. ఆ తర్వాత సాయిబాబా గారు బయట తిరిగే కార్యక్రమాలు రద్దు చేసుకున్నాడు పుట్టపర్తి సాయిబాబా. అంతకుముందు ఆయన అవుట్ స్టేషన్కి వచ్చి ఈ చాగంటి గరికపాటిలాగా డయాస్ల మీద మాట్లాడటం ఇలాంటివి జరిగాయి. ఆ తర్వాత ఆయన పుట్టపర్తికి
బెంగళూరు వైట్ ఫీల్డ్కి పరిమితం అయ్యాడు. కాబట్టి నిజ జీవితంలో మనం చూస్తున్నటువంటి లైవ్ క్యారెక్టర్స్తో సినిమా తీయటం అనే కల్చర్ మీ తాతగారు కూడా చేశారు, లోకేష్ గారి తాతగారు. అలాగే పొలిటికల్ సెటైర్ చాలా స్ట్రాంగ్గా వేయటం అనేది కూడా ఎన్టీ రామారావు గారు చేశాడు. తాతమ్మ కళ అనే సినిమాలో ఆయన చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల మీద తీవ్ర స్థాయిలో దాడి చేసి సినిమా తీశాడు. ఆయన రెండేళ్ల పాటు యుద్ధం నడిచింది సెన్సార్తోనూ కోర్టులతోనూ, చివరికి కట్స్కి ఒప్పుకొని సినిమా రిలీజ్ చేశాడు ఆయన. ఆ తర్వాత ఆయనే తీసినటువంటి అంటే ఆయన చేతుల్లో పురుడు పోసుకున్నటువంటి యమగోళ సినిమా, సూరపనేని వెంకటరత్నం గారు ప్రొడ్యూసరు, తాతినేని రామారావు డైరెక్టరు, వాళ్ళిద్దరిని పక్కన కూర్చోబెట్టి తను చెప్పిన పద్ధతిలో స్క్రిప్ట్ నడిపించి తీశాడు ఆ సినిమా ఎన్టీఆర్ఏ. అందులో చాలా స్పష్టంగా అప్పటి కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సంజయ్ గాంధీ మీద సెటైర్లు ఉన్నమాట వాస్తవం కదా. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రస్తావనలు ఉంటాయి ఆ సినిమాలో. అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి చాలామంది నాయకుల ప్రస్తావన ఉంటుంది ఆ సినిమాలో. అయితే లక్కీగా సెన్సార్లో ఇరుక్కోకుండా రిలీజ్ అయింది సినిమా. నా దేశం సినిమాలో ఇందిరాగాంధీ మీద సెటైర్ వేస్తూ రోజులన్నీ మారే నీ పోజులు ఇంకా ఆపవే అని పాట పెట్టారు కదా, డబ్బులున్న బొమ్మ నీ డాబులు ఇంకా చల్లవే అని రాశారు. 35 ఏళ్ళ నీ రాజకీయ అనుభవం 3 నెలల్లో అపోసన పట్టాను లాంటి డైలాగులు పెట్టారు. ఇవన్నీ చేశారుగా మీరు. అలాగే రామారావు క్యారెక్టర్నే తీసుకుని సినిమాలు తీశాడుగా కృష్ణ గారు, వాటిని సెన్సార్ వాళ్ళు ఆపలేదుగా. సెన్సార్ వాళ్ళు ఆపమని రామారావు కూడా అడగలేదుగా. పైగా రామారావు ఎంత డెమోక్రటిక్గా ఉండేవాడంటే తన మీద సినిమాలు తీస్తున్నటువంటి కృష్ణ విజయ నిర్మల కనిపిస్తే ఒక పెళ్లిలో పిలిచి సరదాగా అడిగాడు, ఏవమ్మా నా మీద సినిమాలు తీస్తున్నారు ఇంకా ఉన్నాయా అయిపోయినాయా అని అడిగాట ఆయన. ఈ విషయం విజయ నిర్మల్ గారే ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పింది. అడిగారు ఆయన, లేదండి అయిపోయినట్టున్నాయి, ఇంకేదో 1-2 తీస్తామేమో అని పెట్టేవాడు. తీయండి తొందరగా అన్నట్టు ఆయన చాలా స్పోర్టివ్గా. ఆ పద్ధతిలో ఉండేది మండలాధీశుడు సినిమా. ఆయన ఇమిటేట్ చేస్తూ కోట శ్రీనివాసరావు నటించాడు. ఆయన్ని రామారావు గారి అభిమానులు కొట్టారు. కొడితే ఒక ఎయిర్పోర్ట్లో వెళ్ళి రామారావుతో చెప్పుకున్నాడు ఆయన, వాళ్ళెవరు కొట్టడానికి నువ్వు కళాకారుడివి, ఎవరికి పాత్ర ఇస్తే ఆ పాత్ర చేస్తావు, తప్పేముంది నీ పాత్ర, నీ తప్పేం లేదు దానిలో అని చెప్పి ఆయన వీడి జోలికి వస్తే నేను ఊరుకోను అన్నాడు. ఇంత డెమోక్రటిక్గా ఉండేవాళ్ళు, ఇంత స్పోర్టివ్గా తీసుకునేవాళ్ళు, ఇదేమిటి దాని మీద లోకేష్ కోర్టుకు వెళ్ళటం ఏమిటి? కోర్టుకు వెళ్ళామంటే నువ్వు భయపడుతున్నావనే కదా. సినిమాలు తీసి తన మీద సినిమాలు తీసి రిలీజ్ చేస్తే ఏమాత్రమూ పట్టించుకోవాలా ఎన్టీఆర్? సినిమాలు చూసి ఓట్లేస్తారా అనుకున్నాడు ఆయన. ఆ ఎన్నికల్లో గెలిచాడు ఆయన. ఆయన మీద 7 సినిమాలు తీశారు కృష్ణ గారు, 1 కాదు 2 కాదు. ఆయనకేం కాల, ఆయన ఎన్నికల్లో పోటీ చేశాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత కూడా వాళ్ళ గురించి ఏం పట్టించుకోలేదు. మీ మానాన మీరు తీసుకోండి, నాకు ఏ అభ్యంతరము లేదు అన్నాడు. ఆయన కూడా విమర్శించాడు. నేను ఇందాక చెప్పినట్టుగా పుట్టపర్తి సాయిబాబానే విమర్శించాడు, ఇందిరాగాంధీని విమర్శించాడు, వెంకట సుబ్బయ్య గారిని విమర్శించాడు, వెంగళరావు గారి మీద విమర్శలు ఉన్నాయి ఆయన సినిమాల్లో. ఇలా అనేక మంది రాజకీయ నాయకులను ఆయన విమర్శించాడు. యమగోళలో ఒక సీన్ ఉంటుంది, ఇది బర్త్ కంట్రోల్ ఆపరేషన్ల గురించి. ఒక డాక్టర్ని బోన్లో నిలబెట్టి యమధర్మరాజు అడుగుతాడు, ఏంటి ఇతను చేసిన నేరం అంటే చిత్రగుప్తుడు చెప్తాడు, పెళ్ళి అయిన వారికి కాని వారికి కూడా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేశాడు ప్రభు అని, ఎందుకు చేసావాయా నువ్వు అని అడుగుతాడు. అడిగితే నెలకిన్ని ఆపరేషన్లు చేయకపోతే జీతం ఇవ్వనన్నారండి, అందుకని ఏం చేయాలో అర్థం కాక చేశానంటాడు. వాడు ఎవరా మాట అంది అంటే ప్రభుత్వం అంటాడు. అప్పుడు ఎన్టీ రామారావు కలగజేసుకుని
ప్రభుత్వం కాదు యముడు గారు ఏ అధికార హోదా లేని ఒక యువజన నాయకుడు ఉన్నాడు అక్కడ వారి నిర్వాకం ఇదంతా అంటాడు సంజయ్ గాంధీ అంటే ఏడో తనువు అని అడుగుతాడు యముడు ఇంకా రాలేదు ప్రభు అంటాడు చిత్రగుప్తుడు మిస్టర్ గుప్తా ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ ఉందా అని అడుగుతాడు ఏంటి ఇన్ని జోకులు వేశాడు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇంద్రలోకంలో మాట్లాడేటప్పుడు ఇక్కడ అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మీద కూడా డైలాగులు ఉంటాయి అందులో జనాలు పోల్చుకున్నారు పోల్చుకున్నారు ఎంజాయ్ చేశారు సినిమా హిట్ అయింది డబ్బులు వచ్చినాయి ఆ గొడవ వేరు మీరు సినిమాలు చూసి భయపడితే అలాగే సినిమాలు తీయకూడదు అంటే ఎట్లా గతంలో కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కానివ్వాలి అక్కడ లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కాకపోయినా మీ ఓటమి ఆగలేదుగా ఇప్పుడు కూడా మీరు భయపడుతున్నారంటే తెలుగుదేశం వీక్గా ఉందేమో ఏపీలో అని అనుకుంటాను నాలాంటి వాళ్ళు అందుకని రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఏముంది అనేది సినిమా చూసి మాట్లాడుకుందాం.